ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అరే అరే అరే, ఏం కొట్టుకున్నాడు రా ఇది? ఎప్పుడు చూసినా కొట్టాట కొట్టాట. అన్న కొడుకులు కొట్టుకుంటే నువ్వే అనుకుంటా తండ్రి ఏ సినిమాలో అయినా, తండ్రి ఏ సినిమాలో అయినా. అది కాదు, నన్ను 8 గంటలకు రమ్మన్నారు, 7:30కి వచ్చి ఇంతవరకు ఛాయ్ లేదు, కాఫీ లేదు. నువ్వు ఆ సినిమాలో అలిగినట్టు ఇక్కడ కూడా అలుగుతానంటే అవ్వదు. బాపు, ఆ బలగన్ సినిమాలో నువ్వు ఒక్కడ కదా కొంచెం రిచ్ పర్సన్, 1 కేజీ మటన్ కొనుక్కోవచ్చు కదా, మటన్ బొక్క కోసం గొడవ ఏంటి శాండాలంగా? మటన్ కోసం గొడవ పడలేదురా నేను, మీ మేనమామ ఉన్నాడు కదా చిన్నోడు, వాడు చెప్పిన మాటకు లేచిన. ఎక్కడో నల్లి బొక్క లేదనో గొడవ జరిగిందిగా, ఇంకా నయ్యం కాకి మొత్తం తినేసి ఉంచలేదని ఇంకా అడగలేదు మళ్ళీ. ఇందుకే ఇదంతా ఊరో లేని, నీకు ఎవడు పిల్లనిస్తాడు? బిడ్డ నువ్వు కూడా ఆస్తులు సంపాదించుకున్నావు, ఏం ఆస్తులు సంపాదించుకున్నావు? ఇగో రెండు పెట్టుకొని తిరుగుతున్నావు. ఆరుగురు అక్కడ తర్వాత ఉద్ధరించడం మీరిద్దరు పుట్టిరు, వీడు వీనక నువ్వు మంచిగా ఉద్ధరించడం ఇంకో ధరణి అని పేరు పెడితి, నువ్వేందో నా సొల్లుగానే నీకు టిల్లు అని పేరు పెడితి. ఏమా అంత బాగున్నారా తమ్ముడు? ఏమైంది? మీ బావ నన్ను రోజు కొడుతున్నాడు రా. ఈ ఓవర్ యాక్షన్ చూస్తే నాకే కొట్టాలనిపిస్తుంది, ఇక బావ కొట్టడంలో తప్పే ఉంది. అట్లా కాదులే కానీ, మేమందరం ఆడపడసం వచ్చినాం కదా, మా అందరికి సార పెట్టి పంపాలరా. మీకు మహా అయితే చిన్న గారె పెడతాం కానీ సార బేర మేమేం పెట్టడు బక్కరా. నా బిడ్డ మీ అమ్మ కాదుగా, అంత చిరాగ్గా చెప్పేయండి. నీకు చిరాగ్గా ఉండొచ్చు కానీ మన నాన్నగారికి ఇష్టమే, మన నాన్నగారికి ఇష్టమే. అన్నయ్య ఆ మాత్రం ఆడపడుచులు వస్తే కట్నం పెట్టి పంపించరా. మరి మీకు పెళ్ళప్పుడు ఇచ్చింది ఏంటి, కట్నాలు కదా పుట్నాలా? బోనాలు కదా, గోరింటాకు పెట్టుకొచ్చాను. బాగా పండిందా? ఇది పండింది, నువ్వు వచ్చాక వాళ్ళు పండారు, వాళ్ళు పండారు. అన్నయ్య చెప్పమ్మా, నాకు అక్కడ ఉండాలని లేదు, ఇక్కడే ఉండాలని. లేదమ్మా నువ్వు అక్కడే ఉండాలి, ఎందుకంటే నువ్వు ఆడపిల్లవమ్మా, నువ్వు ఆడపిల్లవమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి గుర్తుకురాంది, ఇప్పుడు బోనాలు అనగానే గుర్తొచ్చినావా? నా ఆరోగ్యం బాగలేదు, బోనాలు జరిపి మంచి చేయాలని పిలిచి. ఏ మాటకి ఆ మాట, హెయిర్ చాలా చక్కగా ఉంది, ఏం పెడుతున్నావు? బ్లో డ్రైయర్. మొహానికి కూడా పెట్టాల్సింది కదా. ఏమా ఏంటి విశేషాలు? ఇగో అన్నయ్య, పండగ పిలిచి ఆ తోరణం కట్టు, ఆ గిన్నెలు కడుగు, ఆ బోనం ఎత్తు అంటే మాత్రం నా వల్ల కాదు. నా కాలు నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, అసలు నేను కూర్చుంటాను, అంతే, ఏం పని చేయను. తోరణాలు కట్టడానికి ఇన్ని కారణాలు అంటే ఏంటి అన్ని? నువ్వు ఆడబిడ్డల్ని పిలవడం అంటే బోనాలకు పిలవాలి, కానీ ఇప్పుడు పెళ్లి చేసి పంపించేసారు, మీ పని అయిపోయిందని ఇప్పుడు బోనాలు గుర్తొచ్చాము మమ్మల్ని పిలవడానికి. అయితే ఇంకేంది సారంగధరి, డాన్స్ చేసి నాన్న హ్యాపీ చేసేస్తాం మేము అందరం ఈ ఉత్తర కొరియా మొహాలతో. సారంగధరియా, ఏ యాక్చువల్ గా మిమ్మల్ని అంతా పిలిచింది నాన్నగారికి ఒంట్లో బాగాలేదని కాదు, వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం దాచేస్తున్నారు. ఈ బోనాల పండగ ఎవరైతే గ్రాండ్ గా జరుపుతారో వాళ్ళకి ఆస్తుల్లో భాగం ఇస్తానని నాన్నగారు చెప్పారు, అది దాచేస్తున్నారు. అది వీళ్ళకి చెప్పారా మీరు? కన్వీనియన్స్ 500 ఇస్తారని ఆనందపడే బ్యాచ్లు. ఇది నా పెద్ద బిడ్డ, దీన్ని ఎంతో మంచిగా ప్రేమగా తులసూరు బిడ్డ కదా అని గ్రాండ్ గా పెళ్లి చేసి పంపిస్తే ఇగో ఇయ్యాలి వచ్చి ఒక్కనాడన్నా అయ్య దగ్గరికి వచ్చేసి మా నాన్న ఎట్టున్నాడు, మా బాప ఎట్టున్నాడు అనేది నువ్వేందిరా, నువ్వేం సక్కరునివా? పెద్ద బిడ్డకి మహతి అని పేరు ఎందుకు పెట్టారు? మహాతి చేస్తుంది కాబట్టి. నేను పెట్టింది అందుకే కదా, నేను పెట్టింది అందుకే కదా. అయితే ఆ ఫస్ట్ రీల్ ఏంటో చూద్దామా? దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షం అవడే. మరి ఈ రీల్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది, దీనిలో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి ఇందులో హీరో, హీరో వాళ్ళ ఫాదర్, హీరోయిన్ అండ్ సవతి. మరి ఎవరు ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారు? సౌందర్య గారి క్యారెక్టర్ భావన గారు రండి, హస్బెండ్ క్యారెక్టర్ ఆది గారు రండి, వెంకటేష్ గారా, వెంకటేష్ గారు మీరే రండి. అబ్బా గుర్తుంచుకోండి అక్క అక్క. తండ్రి క్యారెక్టర్ వచ్చి మన మురళి గారు రండి. మరి ఇంకొక హీరోయిన్ అర్రే కరుణ, కమ్ కమ్ కమ్.
యుద్ధానికి రెడీయా? రెడీ. యాక్షన్! ఇన దేవుడు, ఏడ దేవుడు, ప్రత్యక్షం అవడే అవుతాడులే. అయినా తనకులేని బాధ నీకెందుకు? నన్ను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మరీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? చిన్న డౌట్, కరుణా నీకు డైలాగ్ లేదు కదా, మైక్ పట్టుకుని ఎందుకు నుంచున్నావు? అంటే మధ్యలో డైలాగ్ చెప్దామని. కర్మరా బాబు, ఆ వీడియోలో ఒక అబ్బాయి చేశాడు కదా, వాళ్ళలాగా యాస్టిజ్ నోకరాజ్ గారు చేస్తాడు. ఈ రీల్ అయితే బాగా చేశారు, కానీ ఇప్పుడు బాయ్స్ అందరు కలిసి ఇదే రీల్ చేయాలి. అయినా తనకి లేని బాధ నీకెందుకు? తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? సెకండ్ రీల్ ఏంటో చూద్దామా? వినయ్ బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఈ రీల్ చేయడానికి ఆ ఇద్దరు ఎవరు? ధరణి, ధరణి. ధరణి ప్రియ అండ్ ఫన్నీ గారు. పని గారు, డెలివరీ ఎన్ని రోజులు? డెలివరీ ఎన్ని రోజులు? ఆడు పిల్లాడా? ఓహో, మీ పిల్లోడా, మీ పిల్లోడా. మరి కట్న కానుకలు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదేమాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట అమ్మాయిదేగా. మరి నగలు అవి, ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్చంతి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సవాళ్ళు, ఓ ఉషా కుట్టు మిషన్, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మరత మంచం, రెండు దాడిలు ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరగరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుతుల అంచనాలు? అర్ధనోటి పదహారులు, రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు, రెండు లో చెడ్డీలు. అసలు లిప్సింగ్ చేసావా నువ్వు? అంతే, నేను మూతి కదలలేదు. ఇప్పుడు మూతి కదిలించడానికి కరుణ వస్తుందిరా. నాకు రాదు కదా బట్టి వాడిది మూతి చూస్తున్నా నేను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా క్యూట్ గా రీల్స్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ రీల్ ఏంటో చూద్దామా? నేను ఒకే ఒకసారి. రష్మి నువ్వే చెయ్యి, బాగుంటది. మీరందరూ ఏమనుకోకపోతే ఒక్కసారి నాకి నాకి నాకి. దేవుడా, రెడీ రెడీ. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి. నాకుతానే వేడి వేడి అన్నంలో ఈ ఆవక్కాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగ అలాగ కలిపి తింటాము. ఒక్కసారి నీకు ఆ పాట మాత్రం బాగా నచ్చింది కదా. మరి ఇప్పుడు ఇదే రీలు నా తర్వాత కోమన ఒక్క చేయబోతుంది. కమాన్ బర్రే ఆంటీ, రండి, పచ్చ డబ్బా మీకోసం వెయిట్ చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు నాకినావు? ఒక నాలుగైదు సార్లు నాకుంటానులే. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి. నాకుతానే వేడి వేడి అన్నంలో ఈ ఆవక్కాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగ అలాగ కలిపి తింటాము. కరుణా రారా, కరుణించు, కరుణించు, రారా. ఈ పచ్చడి నీ కరుణ కోసం వెయిట్ చేస్తుంది. నా నూరు చూడు అయిపోతుంది. కమ్ 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 డాడీ. అయ్యో ఎన్నాళ్ళయ్యిందో, నోట్లలా జలం వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి. నాకుతానే
అన్నంలో ఈ ఆవక్కాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. అలాగా అలాగ తినే 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 అబ్బో నా కాఫీ మగ్కి ఎంతమంది దిష్టి తగులుంటుందో. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.